మహా టీవీ రిపోర్టర్ కేవే నరసింహారావు పేరు బుజ్జి అంటారు. విధి నిర్వహణ జరుపుతా ఉంటే దురదృష్టవశాత్తు ఘోర ప్రమాదం జరిగి మరణించడం జరిగింది. అంటే విధి నిర్వహణలో చనిపోయాడు. దట్టు ఆయనకు చాలా మంచి పేరు ఉంది. గతంలో పత్రికల్లో పనిచేశాడు. మహా టీవీ రిపోర్టర్గా ఎంతో సమర్థవంతంగా 6 సంవత్సరాల నుంచి ఎంతో నిబద్ధతో చిత్తశుద్ధి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆ మరణించడానికి నేను పూర్తిగా వ్యక్తం చేస్తున్నాను. అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు ఇన్సూరెన్స్ కట్టే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి ఆ 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి తప్పకుండా అందజేసే బాధ్యత మా డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. అదే సమయంలో ఆ పిల్లలు ఎవరైనా చదువుకుంటా ఉంటే ఆ చదువు కావాల్సిన సౌకర్యం చేయమని చెప్పి జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇస్తాను. అదేవిధంగా అమ్మాయికి కూడా అవుట్ సోర్సింగ్ ఏమైనా అవకాశం ఉంటే కూడా సాయం చేయమని చెప్తాము. మాకిచ్చే పెన్షన్ వస్తున్నప్పుడు దగ్గరలో 1000 రూపాయలు అది కూడా తొందరగా ఇవ్వమని చెప్తాను. ఇంకా అమ్మాయికి ఏమైనా ఆర్థికం కావాల్సినా కూడా మా డిపిఓ పంపించి ఇంకా ఏమేమి చేయగలమో డిపార్ట్మెంట్ తరఫున వ్యక్తిగతంగా కూడా నేను కూడా 10000 రూపాయలు సొంతం కూడా చెక్ ఇస్తాను. తొందరగా అకౌంట్ ఇస్తే మాకు దాన్ని కూడా పంపిస్తాము. ఎందుకంటే పాపం కుటుంబం మరణించిన తర్వాత ఆ భార్య పిల్లలు ఆనందం కాకుండా దిక్కులేని వాళ్ళు కాకుండా వాళ్ళ రక్షణ కల్పించాలనేదే ప్రభుత్వం కావలసిన దట్టు పాత్రికేయుడిగా ఉండి మరణించాడు కాబట్టి ప్రసార సమాచార శాఖ మంత్రిగా తప్పకుండా ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ తరఫున నా తరఫున అన్ని విధాలుగా ఆదుకొని ఆ అమ్మాయికి పిల్లలకు తప్పకుండా న్యాయం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మీరు కూడా పార్టిసిపేషన్ చేస్తారు. ఈ ఉటధర్ని స్టార్ట్ అయిన 27 రోజులు జరిగిన సభల్లో ప్రజల సమస్యలు కొత్తగా ఏమైనా వచ్చాయంటారా? చెరువు తీసుకున్న దాఖలా రావడం జన చైతన్య యాత్ర మాత్రం చాలా లఘువుతో నభవిష్యత్తుగా ఎన్నడూ లేని విధంగా విజయవంతమయ్యాయి. కారణం ఏమంటే ప్రజల యొక్కకి ఏదైతే అవసరం ఉందో అటువంటి కార్యక్రమాలను సూచ తప్పకుండా ప్రభుత్వం రోడ్డు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా చేయడం జరుగుతుంది. అన్నిటికంటే మరీ ముఖ్యమైన ప్రజలు ఆకర్షిస్తూ ఉండేది పెన్షన్. 200 రూపాయల పెన్షన్, 1000 రూపాయల పెన్షన్ చేసి ఉద్యోగస్తులకు ఏ విధంగా తనిఖీగా జీతం ఇస్తాం ఆ విధంగా ఇవ్వడం అనేది 43,50,000 మందికి సౌకర్యం ఉంది కాబట్టి అన్ని కుటుంబాలు ఆనందంగా ఉంది. బియ్యం కూడా 4 కేజీలు 5 కేజీలు చేశాము. మ్యాక్సిమం లిమిట్ కూడా పెంచాము. అంతేగా అందరికీ ఇవ్వబోతున్నాము. ఆ విషయంలో కూడా ప్రజల్లో బాగా సంతృప్తి ఉంది. రైతు రుణమాఫీ అనేది ప్రపంచ చరిత్రలో రికార్డు. 24,000 కోట్లు 84 లక్షల మంది రైతులు ఇవ్వడం అనేది ఒక అసాధారణమైన అద్భుతమైన రికార్డు. దాంతో రైతాంగం అంతా ఆనందంగా ఉన్నారు. డ్వాక్రా మహిళలు కూడా దాదాపు 90 లక్షల మంది జనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళకు కూడా 10,000 కోట్లు రుణమాఫీ ప్రకటించి ఆల్రెడీ 6,000 కోట్లు ఇచ్చామంటే వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ చూసినా చంద్రాన సిసి రోడ్లు వేయడం వల్ల అక్కడ ఆనందంగా ఉన్నారు. కాబట్టి దీపం పథకం అందరికీ అన్వయిస్తున్నాం. వాలంటీర్గా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అద్భుతంగా ఇస్తున్నాం. ఏది ఇబ్బందులు ఉన్నప్పుడు కోట్ల కొద్ది ఇస్తూ పోతున్నాం. ఎక్కడ చూసిన కార్యక్రమాలు ఆపద్బంది కానీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కార్యక్రమాలు బాగా చేస్తున్నాం కాబట్టి అన్ని డిజిటలైజ్ చేసినాం. ట్రాన్స్పరెంట్గా ఉంది. స్కాలర్షిప్లు ఇస్తున్నాము. ఈ వర్కులు కూడా ఎప్పుడు లేనంత వర్కులు బాగా వచ్చాయి. అన్ని విధాలుగా ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. కాకపోతే ఇంకా కొన్ని అవసరం కావాలని కొంతమంది ఇంకా కొన్ని మిగిలిన కార్యక్రమాలు చేయమని చెప్పడము ఎక్కడ కూడా మీరు ఒక్క నెగటివ్గా మొత్తం రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఈ జనచేతార్థం ఏదైనా గమనిస్తే ఎలక్ట్రానిక్ మీడియా ఉండి ప్రింట్ మీడియా ఉండి ఎక్కడ కూడా మచ్చు కూడా నెగిటివ్ వార్త లేదు. ఇంతకుముందు అయితే జనమూడి నిలదీస్తారు అది చేస్తారు ఇది చేస్తారు కానీ ఇప్పట్లో మాత్రం కార్యక్రమాలు చేసి వచ్చినాం కాబట్టి ఎక్కడ ఇబ్బందికరంగా లేదు. ఇది మంచిది కూడా. ఎలక్షన్కి పోయినప్పుడు కాకుండా ఇప్పుడు పోయి ఏమి చేసినాము ఏమి చేయాల కనుక్కొని దశ ద్వారా చేయడానికి ఇది చాలా మంచి వేదిక చాలా మంచి కార్యక్రమం. ప్రజెంట్ కరెంట్ అఫైర్ కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల తీసుకున్న నిర్ణయంతో మరి భారతదేశ వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ముఖ్యంగా మహారాష్ట్రంలో అన్ని బ్యాంకుల దగ్గర జనం క్యూ నుంచి కొద్దిగా వెసులుబాటు కలిగింది. కానీ బ్యాంకర్స్ నుంచి సహకారం అందించడానికి ప్రజలు సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా బ్యాంకర్స్తో మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రాక్టికల్ ఎక్కడ అమలు జరుగుతుంది?
సమస్యలు మాత్రం అలాగే మిగిలిపోతాయి. అంటే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వ పరంగా స్వాగతించే కార్యక్రమం వస్తుందా, ప్రజల పక్షాన మీ ఇబ్బంది దాకా చేసే బాధ్యత తీసుకుంటున్నారు. ఒకటేమంటే గౌరవ ప్రధానమంత్రి తీసుకున్న సంచలనమైన నిర్ణయము 500 నోట్లు 1000 నోట్ల రద్దు. కారణం ఏమంటే ఈ దేశంలో అక్రమమైన డబ్బు ఉంది, బ్లాక్ మనీ చాలా ఎక్కువగా ఉంది, ఇదంతా బయటికి రావాలి, ట్యాక్స్ కట్టాలి, ఈ రాష్ట్రంలో ప్రజలకు తత్పరితంగా సేవ చేయాలి ఈ దేశంలో అనే లక్ష్యంతో అది చేశారు. చేసిన కార్యక్రమం చాలా మంచిదైనప్పటికీ కూడా దీనికి ప్రత్యామ్నాయము ఆల్టర్నేటివ్ మార్గాలు చూసి ఆలోచన చేసి చేసింటే ఇంకా బాగుండేది. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేధా సంపత్తి వలన ఈ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరపాలని చెప్పి ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాము. అంటే రూపాయల కార్డులు ఇవ్వడము, మొబైల్ ట్రాన్సాక్షన్ చేయడము, ఇటువంటివన్నీ చేయబోతున్నాం. మిగతా రాష్ట్రాల్లో పెద్ద ఇబ్బంది అన్నమాట వాస్తవం, కానీ ఈ రాష్ట్రంలో ఈ కష్టాలు తగ్గేదానికి ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిదిన మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ మానిటరింగ్ చేస్తూ వాళ్ళ ఒక నోట్లు ఇవ్వడం, నోట్లు తక్కువైతే ట్రాన్స్పోర్ట్ దీన్ని ట్రాన్స్మిషన్ చేయడం వితౌట్ పేపర్, ఆ విధంగా ముందుకు పోతున్నాం. మిగతా రాష్ట్రాల కంటే ముఖ్యమంత్రి యొక్క చొరవ వల్ల కొంత కష్టాలు తగ్గాయి, కానీ బ్యాంకర్లు కూడా మరింతగా డెడికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సామాన్య జనం ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా అవేర్నెస్ రావాలి, వాళ్ళు ఏం సాయం చేయాలి ప్రజలకు ఆ సహకరించాలని చెప్పి మంత్రిగా నేను కూడా కోరుకుంటున్నాను. మన జిల్లాకి చాలా దోషం ఇదే భావంలో జరిగింది. ఈ జిల్లాకి ప్రతి నెల 3వ సోమవారం నాడు దాన్ని పోలవరంగా భావించి మన ముఖ్యమంత్రి గారు పోలవరం వస్తున్నారు, అంతా మీడియా అంతా వెళ్తున్నారు సార్. ఒక సరైన వెయిట్ ఒకటి లేదు ఇక్కడ. నెలలో కనీసం 4 సార్లు ఈ జిల్లా పర్యటనలో వస్తున్నారు. చెప్పండి సార్.